న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఏపీఎస్ఎఫ్ఐ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. వెల్లంపల్లి కామెంట్స్. గతంలో చంద్రబాబు ఇక్కడ విగ్రహాన్ని కూడా చూసి ఓర్వలేక తీపించేశారు. ప్రతి పేదవాడి గుండెలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో జగన్ వెళ్తున్నాడు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ సొంతం. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్. రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో సంక్షేమ పాలన నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారు. వైఎస్ఆర్ ఆశయా సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి. వైఎస్ఆర్ జగన్ గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడా తిరగలేవు. టీడీపీ నేతల అసమర్థత వలనే రాష్ట్రంలో సమస్యలు వచ్చాయి. అవినాష్ కామెంట్స్. వైఎస్ఆర్ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. నేడు జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ముందున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా విజయవాడలో ఏదైతే మన పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనంగా విజయవాడ నగరం తరపున మల్లాది విష్ణు గారు కావచ్చు, అవినాష్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, బొప్పన భవకుమార్ గారు, ఎమ్మెల్సీ గారు, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు అందరం కూడా ఘనంగా వారికి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. గతంలో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఈ యొక్క విగ్రహాన్ని అక్కడుంట చూడలేక విగ్రహాన్ని కూడా తీసేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్ర రాష్ట్ర యావత్తు కూడా అంటే తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచించరా, కేవలం అమరావతి అని చెప్పని పెట్టుబడిదారులని అదేవిధంగా వాళ్ళ పక్కన ఉన్న బినామీలను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాడు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా ప్రతి వారికి ఇల్లు ఉండాలి, ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ప్రతి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పని ఆ రోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పేదవారికి ఇల్లు పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారి స్ఫూర్తితో 31 లక్షల కుటుంబాలకి ఉచితంగా ఇల్లు ఇవ్వడం కానివ్వండి, అన్ని చదువులు ఉచితంగా చదివించడం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చివరికి కరోనా ఏదైతే ఉందో కరోనా వైరస్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవారికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తామని గర్వంగా అనుకుంటూ ఈరోజు ఏదైతే వైఎస్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా కూడా అందరూ తెలియపరచుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం. ఈ జయంతి కార్యక్రమంలో మంత్రి గారు కానీ, మేయర్ గారు కానీ, అలాగే ఇన్ఛార్జీలు కానీ, కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 2 విషయాలు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయన గురించి. ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదంటే ఆరోగ్యశ్రీ కానీ, అలాగే నీటి సాగునీటి రంగంలో కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి సంక్షేమాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాదు, ప్రజలకు ఒక భరోసాని ధైర్యాన్ని ఇచ్చారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాల్ని లక్ష్యంగా తీసుకుని ఆయన జన్మదినోత్సవం రోజున రైతు దినోత్సవం కింద మార్చి ఈరోజు రైతులందరికీ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రైతులు పడుతున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఎజెండా, ప్రధానమైనటువంటి దీని కింద తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సంక్షేమ రాజ్యానికి ఆద్యుడు, ఆరాధ్యుడు, కీలకమైనటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి బతికుండగా తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఈరోజు రాజశేఖర గారి మరణానంతరం వచ్చినటువంటి
తెలంగాణ. ఈరోజు దేవినేని ఉమ మాట్లాడుతూ ఉన్నాడు సాగునీటి రంగం, కృష్ణానదీ జలాల గురించి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దేవినేని ఉమ ఇస్తారో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ కృష్ణా జిల్లాలో కూడా తిరగవు అని చెప్పాను కూడా. ఈ సందర్భంగా నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు యొక్క రెండు కళ్ళ సిద్ధాంతం మూలంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడడం కానీ, కృష్ణానది మీద గొడవ కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా పేషెంట్లు తెలంగాణకి రాకుండా ఆపడం కానీ, వీటన్నిటికీ నీ యొక్క అసమర్థత మూలంగా, 10 సంవత్సరాల నీ క్యాపిటల్ వదిలేసుకోవడం మూలంగా, రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పని రెండు రాష్ట్రాలు ఏర్పడాలని నువ్వు చెప్పడం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని సరిదిద్దుతున్నాం. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలని చెప్పని ఆలోచిస్తుంది. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేవినేని ఉమ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు మంత్రిగా ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తి నువ్వు, సిగ్గులేదా? ఈరోజు పదే పదే ఎల్లో మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద మాట్లాడటం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా చెప్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి పాలనని రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలతో, ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజుకి ఇక్కడికి విచ్చేసిన మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, మా సిటీ ప్రెసిడెంట్ గారు బప్పన్ బాబుకుమార్ గారు, ఎమ్మెల్సీ గారు అండ్ గౌతమ్ రెడ్డి గారు, అవినాష్ గారు అండ్ డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడికి మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి మేమందరం వచ్చామండి. రాజశేఖర రెడ్డి గారి పాలన అది ఆయన గురించి మాట్లాడే అంత వయసు కానీ అంత అనుభవం కానీ నాకు లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు రెండు రాష్ట్రాలకి కలిపి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన 6 సార్లు పార్లమెంటుకి వెళ్ళారు, 4 సార్లు అసెంబ్లీలోకి వెళ్ళారు. ఆయన అయినా సరే ఆయన సీఎంగా ఉండేటప్పుడు జలయజ్ఞం కానీ, ఫీజు రియంబర్స్డ్ కానీ, పావల రుణాలు కానీ, ఇవన్నీ ఎన్నో పథకాలు జనాలకు తీసుకొచ్చి ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఆయన చేసిన జనాలకు చేసిన ఈ సంక్షేమ పథకాలు కానీ అదే పుణుకుపుచ్చుకొని ఈరోజు మా జగనన్న గారు కూడా అదే బాటలో నడుస్తూ ఇంకా ఎన్నో పథకాలని జనాల కోసం ఇచ్చి జనాలని ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆపద లేకుండా వాళ్ళకి ఏ ప్రతి క్షణం అండగా నిలిచిన మా జగనన్న రాజన్న పాలన, రాజన్నని తలపించేలాగా జగనన్న ఈరోజు పాలనలు అందిస్తున్నారు. అదే దీంట్లో మేమందరం కూడా ఆ బాటలోనే మేమందరం కూడా నడుస్తున్నాము. అందుకనే మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి, ఒక నగరాల కులంలో పుట్టిన నేను మమ్మల్ని ఓసీల నుంచి బీసీలకి మార్చి ఈరోజు మా కులంలోన ఎవరైనా సరే ఈరోజు పోటీ చేయాలి అని అంటే మమ్మల్ని బీసీల్లోకి మార్చిన మా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈరోజు మా జగనన్న గారు కానీ మేమెంతో రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా విజయవాడ నగరంలో ముఖ్యంగా విగ్రహం దగ్గర మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మల్లా విష్ణు గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, నగరాధ్యక్షులు గారు, ఎమ్మెల్సీ గారు అందరూ గారు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన ఒక ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు, అదే విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోని విమర్శలు, పనీపాట్లను విమర్శలు చేస్తున్నారు. ఎవరైనా విమర్శలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజానీకానికి ఇదే సంక్షేమం చేస్తుందని సందర్భంగా చెప్తే సార్. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు 72వ జయంతి ఉత్సవాలుగా ప్రతి విషయంలోనూ ఆయన ఆశయాలతో పాటు మా విజయవాడ నగరంలో ఏది మంచి పని జరిగినా అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు జగన్ గారు వచ్చి 200 కోట్లు విజయవాడకి ఖర్చు పెట్టించి ఒట్టి రోడ్లకి ఇటుకే 200 కోట్లు ఇవ్వటమే కాకుండా మొత్తం 600 కోట్లు ఖర్చు పెట్టి మా మహానేత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఈ విజయవాడ నగర అభివృద్ధికి ప్రతి ఒక్క మనిషి
జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంగా నడిచి మా పార్టీ ప్రతి కార్యకర్త ఆయనకు అనుబంధంగా నడుస్తామని చెప్పి ఆ మహానేతకు నివాళులు అర్పించిన మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పేదవాడి ఆశలకి చిహ్నం రాజశేఖర్ రెడ్డి గారు. భూమి మీద పుట్టినటువంటి వాడు హాయిగా జీవించాలంటే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, ఏదన్నా ఉద్యోగం కానీ వ్యాపారం చేసుకోవాలంటే రుణాలు ఇచ్చేటువంటి పద్ధతిలో విద్య, వైద్యం అనేటువంటి దాన్నన్నింటినీ కూడా సఫలీకృతం చేసి ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని మరిచే పరిస్థితి లేదు. ఆయన వదిలి వెళ్ళినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జయంతి సందర్భంగా ఆయన అద్భుతమైనటువంటి పాలనను ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాలనకి కొనసాగింపుగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన కూడా ఈరోజు ప్రజలు అభినందిస్తున్నారు. సామాన్యుడికి కిరీటం పెట్టడం, సామాన్యుడికి పట్టం కట్టడం, సామాన్యుడు సంతోషంగా ఉండడం అనేటటువంటిది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నుంచే మొదలైందని చెప్పుకోవాలి. మౌలికంగా సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమే ముఖ్యమంత్రులు పనిచేయాలనేటటువంటి ఒక పెద్ద పాఠాన్ని ఈరోజు దేశానికి రాజశేఖర రెడ్డి గారు నేర్పించి వెళ్లారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన కొడుకుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసి చూపిస్తున్నారు. ఇవాళ పేద ప్రజలకి అండగా లేకపోతే ఏ ముఖ్యమంత్రినైనా ఇన్ని సంవత్సరాల పాటు గుండెల్లో పెట్టుకునేటటువంటి అవకాశం ఎవరికీ ఉండదు. అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, దేశంలో అనేక మంది ఉన్నారు, ఈ రాష్ట్రానికి కూడా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి అంటే, రాజశేఖర రెడ్డి గారంటే ఇవాళ ప్రతి సామాన్యుడి గుండె ఇంకా కొట్టుకుంటుందంటే ఆయన పైన అభిమానంతో ఈరోజు కలవరిస్తున్నారు అంటే ఆయన సంక్షేమ పాలన ఏ స్థాయిలో జరిగిందనేటటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ జయంతి సందర్భంగా రైతు దినోత్సవంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరికీ మేలు జరగాలని, దానికోసమే ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.